टीवी नटी डिंपल केस अनेक मलुपुलु तिरिगिंदी तनपै ओ गुर्तु तेलियनि महिळ दाड़ी चेसिंदनि हंगामा चेसिन डिंपल अदंता ड्रामा अनि ताने ओप्पुकुंदी मरो नटुडु श्रीधर पै दाड़ी चेयिंचिंदि कूडा तानेनि अनुमानं राकुंडा ई नाटकमंता आडिनट्टु ओप्पुकुंदी नटी डिंपल केसु टीवी सीरियल्ला सागिंदी एपिसोड एपिसोड की उत्कंठन रेपिंदी डिंपल पलु टीवी सीरियल्स लो नटिस्तुंदी दाड़ी जरिगिन विधानं आमे माटलोने चेप्पालंटे షూటింగ్ కోసం మణికొండకు వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఓ మహిళ రోడ్డు మీద పడుకుంది. తన అసిస్టెంట్ మణితో పాటు కారు దిగి చూడగా ఆ గుర్తు తెలియని మహిళ వీరిద్దరి కళ్ళల్లో కారుం కొట్టి దాడి చేసింది. ఇద్దరికీ గాయాలయ్యాయి. ఆ మహిళ నుంచి తప్పించుకొని పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడ నుంచి వెళ్ళి అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయింది. డింపుల్తో పాటు ఆమె అసిస్టెంట్ మణి కూడా ఇదే కథ చెప్పింది. కారం తెలిసిన తర్వాత నాకు ఏం అర్థమైతలేదు. నా కన్నంతా ఓపెన్ అయితలేదు. మంటకు నేను మొత్తుకుంటున్నాను. నేను అంతలో ఇక మా మేడం దిగిందంట. మా మేడం దిగిన తర్వాత ఇక అన్ని కట్ చేసింది. ఛాతి మింకలి మేడలు ఈ చేతులు అన్ని కట్ చేసింది. కట్ చేసింది ఒక ఇన్ఫ్రా రాడ్ ఉంది మా దగ్గర. అది రాడ్తో పాటు ఇలా తప్పించుకుంటే కారు అద్దం తగిలింది. అద్దం పగిలిపోయింది కారు అద్దం. నెక్స్ట్ ఆ జుట్టు ఇలా పట్టేస్తే ఇదంతా కట్ చేసింది. అయితే అంతకుముందు డింపుల్ ప్రియుడు శ్రీధర్ వర్మపై యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నాడు. ఆ మరుసటి రోజే డింపుల్పై దాడి జరిగింది. ఈ రెండింటినీ ఒకరే చేయించారని అనుమానాలు వ్యక్తం చేసింది డింపుల్. ఆరాధన సీరియల్లో సెల్వరాజును మార్చి శ్రీధర్ను తీసుకున్నారు. దీనికి పగబట్టిన సెల్వరాజ్ తనపైన తన కాబోయే భర్తపైన దాడి చేయించాడని ఆరోపించింది. ఆ అమ్మాయి ఎవరైతే రోడ్డు మీద ఉన్నదో ఆ అమ్మాయి కొట్టింది. కాకపోతే తనను కొట్టేటప్పుడు 3 సార్లు ఒకే మాట రిపీట్ అయింది. ఏంటంటే నిన్న ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో దానివల్ల మేము తలెత్తుకోలేకుండా బ్రతుకుతున్నాం. మా ఆయన పడే బాధ ఏంటో నాకు తెలుసు. ఈరోజు నిన్న అలా చేస్తే వాడికి అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఈ మాత్రం ఈ మాట మాత్రం 3 సార్లు అనిందండి. ఈ 2 సంఘటనల గురించి తెలుసుకుని సినీ నటులు టీవీ నటులు నిర్ఘాంతపోయారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసలేం జరిగిందంటే డింపుల్ శ్రీధర్ వర్మ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి మాటెత్తితే శ్రీధర్ తప్పించుకుంటున్నాడు. దీంతో పగబట్టిన డింపుల్ శ్రీధర్ మరో మహిళను పెళ్లి చేసుకోకుండా ఉండాలని పెద్ద ప్లానే వేసింది. శ్రీధర్ దగ్గర అసిస్టెంట్గా చేరబోతున్న నాగరాజు అతని స్నేహితుడు ఉదయలను తన ఇంటికి పిలిపించుకుంది. వాళ్ళిద్దరికీ మందు పార్టీ ఇచ్చి ట్రాప్లోకి లాగింది. శ్రీధర్పై యాసిడ్ దాడి చేయాలని కోరింది. ఈ పని చేసి పెడితే భారీ మొత్తంలో డబ్బిస్తానని చెప్పింది. నాగరాజు ఉదయలు శ్రీధర్పై దాడి చేశారు. అయితే శ్రీధర్ ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. అసలు విషయం బయటపడుతుందని భయపడ్డ డింపుల్ సీరియల్ కథ అల్లింది. తనపై గుర్తు తెలియని మహిళ దాడి చేసినట్టు నాటకమాడింది. తర్వాత తనపైన శ్రీధరపైన దాడి చేసింది సెల్వరాజ్ అని చెప్పింది. ఈ విషయాలన్నీ పోలీసుల ముందు డింపుల్ మణి నాగరాజు ఒప్పుకున్నారు. సార్ మళ్ళీ మీ దగ్గర తిరిగి వచ్చేటట్టు నేను చేస్తాను మేడం అని అనింది. నేను అన్నాను వద్దు, ఇంకా నేను మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు. నాకు లైఫ్లో మ్యారేజ్ మీద నుంచి ఇంట్రెస్ట్ పోయింది. నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పాను. సరే చెప్పింది మేడం, నేను అంతా చూసుకుంటాను, మీ లైఫ్ అంతా బాగుపడుతుంది. నాకు 2000 రూపీస్ ఇవ్వండి మేడం అని అనింది. సరే చేతులు పెట్టాను. తనకి తెలిసిన వాళ్ళు ఎవరితో మాట్లాడతానని చెప్పింది. కొట్టిస్తానని చెప్పింది. కొట్టించొద్దని చెప్పాను. యాసిడ్ పోయిస్తానని, యాసిడ్ అవ్వకూడదు, లైఫ్ నాశనం అయిపోద్దన్నారు. భయపెట్టిస్తాను మేడం, స్పిరిట్ వేస్తాను అనింది. డబ్బులు ఇచ్చాను. అసిస్టెంట్గా ఉందన్నానంటే ఇదే మంచి అవకాశం, మీరు ఎలాగైనా చేయండి అని ఆమె చెప్పింది సార్. చెప్పి ఫోన్లో ఉండే చెప్పింది, ఎలా చేయాలని కూడా చెప్పింది. మీరు కారు ఎక్కి అలా కారులో కూర్చుంటే అక్కడ ఆయన లాక్ అయిపోతుంది కారు, బయట ఉన్నప్పుడే చేయమని చెప్పింది సార్. ఎక్కడ ఉండాలి మేడం అంటే మలేషియన్ టీ షాప్ దగ్గర ఉన్నానని చెప్పు, అక్కడికి అడిగి సేఫ్ అవుతుంది మీకు. మీరు వేరే కాడ ఆయన చెప్పిన దర్గా కాడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పింది సార్. చెప్తే మేము ఆయన కారు ఆపేసి ఆయన ఉదయం తీసుకొచ్చిన బాటిల్ తీసుకొని నేను పోసాను సార్. అయితే తనను అనవసరంగా ఈ కేసులోకి లాగిన డింపుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని సెల్వరాజ్ అతని భార్య కోరుతున్నారు. సో నేను దీన్ని ఇంత ఈజీగా వదిలిపెట్టను, ఎందుకంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని పట్టుకొని జస్ట్ ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడాని కోసం ఏదో ట్రై చేశారు. కానీ ఇంతవరకు ఇప్పుడు నిజం ఏంటో నిజానిజాలు తెలిసిపోయింది బయట, అందరికీ తెలుసు, పబ్లిక్కి అందరికీ తెలిసింది.
सो ने दीन तो वदलपेटा तनु नन्नैते एंत ब्लेम चेसिंदो इप्पुडु नेनु ला प्रकारंगा वाळ्ळनि एंतवरकु नेनु तीसुकोवालो చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాను నేను నా పర్సనల్ ఇది కోసము సటిస్ఫాక్షన్ కోసము మా వైఫ్ అండ్ హస్బెండ్ ని లాగింది దీంట్లో లాగి ఇంత రబస చేసింది సో ఇప్పుడు మేము దీనికి తగ్గట్టు దానికి కూడా రియాక్షన్ ఇవ్వాలి ఇన్ని రోజులు మేము కామ్ గా ఊరుకున్నాం ఎందుకు ఊరుకున్నాం అంటే నిజం తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడతామని ఊరుకున్నాము సో ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇప్పుడు అమ్మాయిని కలవాలనుకుంటున్నాను సో కలిసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది మీరు చూడండి అండ్ ఆ అమ్మాయిలాగా చీప్ ట్రిక్స్ చేయడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు అండ్ మోర్ ఓవర్ నేను అందరు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి చెప్పేది ఒకటే ఏంటంటే రిక్వెస్ట్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి చీడపురుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయొద్దు ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు తీగలాగితే డొంకంతా కదిలింది డింపుల్ అసిస్టెంట్ మణిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించారు దీంతో అసలు విషయం బయటపడింది ఆ తర్వాత అవాకవడం పోలీసులు వంతైంది ఎవడైతే యాసిడ్ కొనుక్కొచ్చాడో ఎవడైతే ఫస్ట్ మోటార్ సైకిల్ నడిపాడో ఎవడైతే వీంతో నాగరాజుతో అసిస్ట్ అయినాడో నాగరాజు ఉంటాడు వాడు ఒకటి ఇంకా మాకు దొరకాలి వాడి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం వాడు దొరికిన తర్వాత వాడిని అరెస్ట్ చేస్తాం ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు టీవీ సినీ నటులు కోరుతున్నారు